శ్రీ మన్మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం అచలా వీక్షకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం మన సనాతన సాంప్రదాయం మన హైందవ సంస్కృతిలో ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారంగా చూస్తే రెండు వేల సంవత్సరంలో ఉంది కానీ రెండు వేల సంవత్సరం ముందు గణనకు వెళ్తే వెనకాల ఒక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఆంగ్ల కాలమానం ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉన్నాం మనం కానీ మన సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో మన గణ అమోఘమైనటువంటిది భూమండలం మీద ప్రాణకోటి జీవం మొదలై లక్షల సంవత్సరాలు అవుతుంది మన కాలమానం మన శాస్త్రజ్ఞులు మన ఋషులు చక్కటి అపారమైనటువంటి సంస్కృతిని గణని గణితాన్ని మనకు అందించారు అంతరిక్షంలో జరిగేటువంటి ప్రత్యక్ష మార్పులని పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం చక్కగా పండితులచే పఠనం చేసినటువంటి పంచాంగాన్ని శ్రవణం చేసి ఆ సంవత్సరంలో చేసేటువంటి కార్యాచరణ మనమంతా కూడా రూపొందించుకుంటుంటాం మన జీవితం ఉగాది పచ్చడి వలె షడ్రసోపేతంగా ఉంటుంది కనుక అన్నిటినీ చక్కగా అనుభవించి భగవత్ ఆరాధన చేసి మోక్ష సాధన చేయాలి అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి కష్ట నష్టములు కష్టసుఖాలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమైనటువంటివి దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖములు వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా చక్కగా ఒకే విధంగా జీవనశైలి ఉన్నట్లయితే మనం అవుతాం తద్వారా మోక్షాన్ని పొందుతాం భూమండలంలో మనం చెప్పుకున్నట్టుగా జీవం మొదలై కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మనం కలియుగంలో ఉన్నాం కలియుగే ప్రథమపాది అంటుంటాం సంకల్పంలో కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు పూర్తి చేసుకొని ద్వాపరయుగం ఎనభై ఆరు లక్షల నాలుగు వేల సంవత్సరాలు పూర్తి చేసుకొని కలియుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మనం అడుగుపెట్టాం కలియుగంలో ప్రథమ పాదంలో తెలుగు సంవత్సరాలైనటువంటి షష్ఠి సంవత్సరాల్లో ఈ సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం శోభతే ఇది శోభనహ అని అర్థం శుభాలను క్షేమాలను మంచిని కలిగించినది కనుక శోభకృత్ నామ సంవత్సరం అన్నారు ఈ సంవత్సరాన్ని ఇప్పుడు ఈ శోభకృత్ నామ సంవత్సరం యొక్క పంచాంగ పఠనం ప్రారంభం చేస్తాను మీరంతా చక్కగా శ్రవణం చేయండి తరించండి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యనృణ ఆయుర్వర్దితముత్తమం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత అసలు పంచాంగం అంటే ఏమిటి పంచాంగం అనగా తిథివారం నక్షత్రం యోగకరణమే పంచాంగం ఇది విఖ్యాతం లోకోయం కర్మ సాధక అంటుంది సూత్రం పంచాంగం అనగా ఐదు అంగముల సమాహారం పంచ అంగమును కూడి ఉన్న కూడి ఉన్న పంచాంగం అంటాం ఏమిటంటే తిథి వారం నక్షత్రం యోగం కరుణం దీంట్లో ఒక్కో అంగం తెలుసుకోవడం ద్వారా ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని మనకు పొందవచ్చు పంచాంగం తెలుసుకోవడం చేత ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఏమిటవి అంటే తిథిష్ట శ్రేయమాప్నోతి తిథులను తెలుసుకొని ఏదైనా కార్యాలు ప్రారంభించినప్పుడు అది శ్రేయాన్ని కలిగజేసే విధంగా ఉంటుంది వారం తెలుసుకోవడం చేత వారాద్ ఆయుష్యవర్ధనం ఆయుక్కారకంగా ఉంటుంది వారచోలలు చూసుకొని ప్రయాణం చేసినట్లయితే అది ప్రమాదాలని తప్పించే విధంగా ఉంటుంది నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే సకల పాపాల నుంచి విముక్తులు కాగలుగుతాము ఏ నక్షత్రాల్లో ఏ కార్యాలు చేయాలి శుభ అశుభ కార్యాలు ఏ నక్షత్రంలో ఆచరించడం మంచిది తెలుసుకొని ఆచరించినట్లయితే పాపం నుంచి విముక్తులు కాగలుగుతాము యోగం తెలుసుకోవడం చేత యోగాద్ రోగ నివారణం ఔషధ సేవన చేసినప్పుడు యోగము చూసి ఔషధ సేవనం చేసినప్పుడు శీఘ్రంగా రోగ నివారణ జరుగుతుంది కరణాత్ కార్య సిద్ధించ పంచాంగం ఫలముత్తమం ఉంటుంది కరణం తెలుసుకొని కార్యాచరణ ప్రారంభించడం లేదా ఆచరించడం చేత సకల కార్యాలను కూడా సిద్ధి చెందుతాయి శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం పంచాంగాన్ని పఠించడం చేత శ్రవణం చేయడం చేత ఆచరించడం చేత శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం ఎల్లవేళలా విజయ పరంపర కొనసాగిస్తాం కనుక పంచాంగం తప్పకుండా ఆచరించాలి పంచాంగంలో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా ఆచరించినట్లయితే మనమంతా కూడా సకల సౌభాగ్యాలు పొందుతాం శుభకృత్ వత్సరే సర్వ సస్యాన అతివృద్ధయ నృపాణం స్నేహమన్నోన్యం ప్రజానాంచ పరస్పరం ఈ శుభకృత్ నామ సంవత్సర ఫలం తెలుసుకుందాం ఈ శుభకృత్ నామ సంవత్సరంలో సర్వసస్యములు చక్కగా ఫలిస్తాయి రాజులు ప్రజల మధ్య పరస్పర స్నేహం కలిగి అన్యోన్యంగా ఉంటారు ప్రజాభీష్ట పరిపాలన చూస్తాము గృహములు ప్రభుత్వ కార్యాలయాల్లో దేవాలయాల్లో పుష్ప సుగంధ శోభాలతో అలరారుచుంటాయి అనగా చక్కటి ఎల్లవెలడా శుభకార్యాలు నిర్వహిస్తారని అర్థం సకల శుభాలు కలుగుతాయని ఈ సంవత్సరానికి శుభకృత్ నామ సంవత్సరం అనేటువంటి పేరు వచ్చింది శుభకృత్ నామ సంవత్సరం అధిక శ్రావణ మాసంతో కలిపి పదమూడు మాసాలతో మూడు వందల ఎనభై నాలుగు రోజులతో విరాజిల్లుతుంది శుభకృత్ నామ సంవత్సరంలో రాజాది నవనాయక నిర్ణయం చూద్దాం రాజు బుధుడు మంత్రి శుక్రుడు సేనాధిపతి బృహస్పతి సస్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి శని అర్ఘ్యాధిపతి బృహస్పతి మేఘాధిపతి శుక్రుడు రసాధిపతి బుధుడు నీరసాధిపతి చంద్రుడు పశునాయకుడు బలభద్రుడు అనగా బలరాముడు శుభకృత నామ సంవత్సరంలో రాజాది నవనాయకులతో పాటు పురోహితాది ఉపనాయక నిర్ణయాన్ని చూద్దాం పురోహితుడు పరీక్షకుడు చంద్రుడు గణకుడు కుజుడు గ్రామనాయకుడు శుక్రుడు దైవజ్ఞుడు బృహస్పతి రాష్ట్రాధిపతి బుధుడు సర్వదేశోద్యోగి శుక్రుడు అశ్వాధిపతి శుక్రుడు గజాధిపతి చంద్రుడు పశ్వాధిపతి గురువు దేవాధిపతి చంద్రుడు నరాధిపతి శుక్రుడు గ్రామపాలకుడు చంద్రుడు వస్త్రాధిపతి బుధుడు రత్నాధిపతి శుక్రుడు వృక్షాధిపతి శనైశ్వరుడు జంగమాధిపతి చంద్రుడు సర్పాధిపతి కుజుడు మృగాధిపతి బృహస్పతి శుభాధిపతి బుధుడు స్త్రీనామాధిపతి గురువు ఈ ఉపనాయకుల్లో ఇరవై ఒక మందిలో శుభులు పద్దెనిమిది గ్రహాలుగా పాపగ్రహాలు మూడుగా ఉండడం వలన సకల శుభాలే ఈ సంవత్సరం మనకు కలగనున్నాయి శుభకృత్ నామ సంవత్సరంలో గల గ్రహ ఆధిపత్యమును వర్షలగ్న జగన్ లగ్న సాయన నిరాయన నిరాయణ ప్రవేశ సమయాలను పరిశీలించగా అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజలకి స్నేహము పెరుగుట ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు విరివిగా జరుగుట స్వపక్ష విరోధములు బయటపడుట విలాసవంతమైన పనులకి ప్రజలు ధనము అధిక ఖర్చు చేయుట నూతన వ్యాపారాలు వృద్ధి చెందుట విద్య పరిశోధన వైద్య నిర్మాణ గణిత వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు సంబంధిత వ్యవహారాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చెందుట తూర్పు ప్రాంతాల్లో ఆర్థికపరమైన మోసాలు బయటపడతాయి ఉత్తర దేశమున దక్షిణ దేశమున సస్యం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులకి శ్రీకారం చుడతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుకూలత తగ్గి అనేక ఇబ్బందులు ప్రజలు చూస్తారు తలపెట్టిన పనులు పునర్విమర్శకు వస్తాయి ప్రజా సానుకూలతపై చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి నీటి వనరులు పుష్కలంగా వృద్ధి చెందుతాయి గణితజ్ఞులకు నిర్మాణ రంగంలో ఉన్న వారికి స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది పాడి పంటలు వృద్ధి ధన ధనధాన్యములకు ధరలు సరసమవుతాయి పూర్వ విధముగా వ్యవసాయదారులకు అనుకూలమైన వర్షం కురియట వలన చక్కటి పాడి పంట అభివృద్ధి చెందుట ప్రజా సంపద వృద్ధి చెంది వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ధాన్యాదులు ధరలు పెరిగి అనుకూలమవుతాయి రాజకీయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి పాలకులకు సమస్యలు అధికమవుతాయి కొన్ని చోట్ల శత్రుపరమైన ఇబ్బందులు మతవాదములు సమ్మెలు పెరుగుతాయి ఆషాఢంలో స్వల్పవృష్టి శ్రావణ మాసముల అనుకూల వర్షాలు కురుస్తాయి భాద్రపద మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి జలాశయములు అభివృద్ధి చెందాయి మాసమున కళాకారులకు గణితజ్ఞులకు శాస్త్రజ్ఞులకు నిర్మాణ రంగంలో ఉన్న వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది కార్తీక మాసం మొదలుకొని తదుపరి మాసాల్లో విశేషమైన రాజకీయ మార్పులు వస్తాయి ప్రజలకు అనుకూలమైన పనులు జరుగుతాయి ధాన్యాల ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి స్త్రీలకు మంచి గుర్తింపు వచ్చుట ఖగోళపరమైన పరిశోధనలు ఫలించి మన దేశానికి చక్కటి ఖ్యాతి వృద్ధి చెందే విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది ఇక ఈ శుభగ్రత్నామ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయాన్ని చూద్దాం చైత్రశుక్ల నవమి గురువారం తేదీ ముప్పై మార్చి రెండు వేల ఇరవై మూడు మొదలు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం అనగా ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు గురుమౌఢ్యమి ఇక శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరం అధిక శ్రావణ మొదలుకొని ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు మొదలుకొని పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు శుక్ర మౌఢ్యం ఉంటుంది ఈ మౌఢ్యం ఈ సమయాల్లో ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి సమయంగా భావిస్తుంటాం వాస్తుకరతరి నిర్ణయాన్ని చూద్దాం ఈ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి గురువారం అనగా తేదీ నాలుగు మే రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలుకొని వైశాఖ బహుళ పంచమి బుధవారం అనగా తేదీ పది మే రెండు వేల ఇరవై మూడు పర్యంతం డొల్లు కరతరి తదుపరి వైశాఖ బహుళ షష్ఠి గురువారం తేదీ పదకొండు మే రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలుకొని జ్యేష్ఠ శుక్ల నవమి సోమవారం తేదీ ఇరవై మూడు మే రెండు వేల ఇరవై మూడు పర్యంతం కర్తరి ఈ సమయంలో మట్టి పనులు లేదా రాయిని కొట్టడము నూతన గృహ నిర్మాణం చేయడం వృక్షాలని నరకడం ఇవన్నీ కూడా నిషేధించబడింది కానీ నూతన గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు బృహస్పతి సంచారం చేత ప్రతి సంవత్సరం ఓ నదికి పుష్కరాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం పుష్కర నిర్ణయాన్ని చూద్దాం శుభకృత్ నామ సంవత్సరంలో వైశాఖ శుక్ల పాడ్యమి శుక్రవారం తేదీ ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు రోజున తెల్లవారుజామున అశ్విని నక్షత్రంలో మేషరాశిలో బృహస్పతి ప్రవేశించును తేదీ ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మొదలు సంవత్సరం పాటు శ్రీ సార్థత్రికోటి తీర్థరాజా సహిత గంగా నదికి పుష్కరాలు ఏర్పడతాయి ప్రధానంగా ఉన్నటువంటి పన్నెండు రోజులు అనగా మే మూడు వరకు పుష్కరాలు చాలా విశేషంగా భావిస్తాం బృహస్పతి సంవత్సరం పాటు ఇదే రాశిలో ఉంటాడు గనుక సంచరిస్తాడు గనుక సంవత్సరం పాటు ఆ నదిలో మనమంతా కూడా పితృణాన్ని పొంది ఉంటాం కనుక తప్పకుండా ఈ పుష్కర సమయాల్లో పవిత్ర గంగా నదీ తీరంలో శ్రాద్ధాది కార్యక్రమాలు ఆచరించడం దానములు చేయడం తర్పణాలు చేయడం ఆ నదిలో పుణ్యస్నానం ఆచరించడం చేత సకల సౌభాగ్యాలని పొందవచ్చు ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం మరి అధిక శ్రావణ మాసం రావడం వల్ల ఎలాంటి ఫలాన్ని అది అందజేయనుందో తెలుసుకుందాం అధిక శ్రావణ మాసం వచ్చటం వలన పాపకార్యం పెరుగుతుంది ప్రజలకు భయాందోళనలు పెరుగుతాయి పాలకులకు ప్రతికూల ఫలితాన్ని కలగజేస్తాయి ఇక మకర సంక్రాంతి నిర్ణయాన్ని చూద్దాం త్రిశిరం ద్విముఖం చైవ చతుర్ త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాశికం అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకం శతయోజన మౌనత్యం విస్తీర్ణం ద్వాదశాస్మృతం ఏం రూపం సవిజ్ఞేయం సంక్రాంతే పురుషదక్షణం ఈ సంవత్సరం పుష్యశుక్ల చవితి తేదీ పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున శతభజా నక్షత్రమున ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రవి మకర రాశిలో ప్రవేశం జరుగును శుక్లపక్షం అవడం వలన ప్రజలకు వ్యాధిపీడ రాజులకు యుద్ధం కలుగును చవితి తిథి అవ్వడం వలన దుఃఖం కలుగును సోమవారం అవడం వలన వస్తువులకు అధిక మంచు వలన నష్టం సంభవిస్తుంది రాజులకు నష్టం సంభవిస్తుంది లగ్నఫలం చేత ప్రజలకు పశువులకు క్షయం ముహూర్త ప్రభావం చేత ధరలు పెరుగుతాయి సంక్రాంతి పురుషుడు అశ్వవాహన రూఢులై ఉంటాడు ద్రాక్ష నామకుడు అవ్వడం వలన వైశ్యులకు శుభాన్ని చేకూరుస్తాడు చందనోదక స్నానం వలన సుభిక్షాన్ని కలిగేస్తాడు అలసందలు అక్షతధారణ చేయడం చేత హాని సూచిస్తుంది వస్త్రాధారణ కృష్ణవర్ణ పట్టు వస్త్రం భయంందోళనకు భయంకరానికి సూచిస్తుంది పాత్ర కాంస్య పాత్ర కనుక దుష్ట నాశనాన్ని సూచిస్తుంది ఆహారం చిత్రాన్నం స్త్రీలకు హాని ఫలధారణ ఫలం కనుక చక్కటి వర్షాన్ని కురిపింపజేస్తుంది ఛత్రధారణ జీర్ణావస్థల్లో ఉన్న గొడుగు శుభానికి సూచిక క్రీడావస్తు ధనుర్భాణము ప్రజలకి అరిష్టాన్ని సూచిస్తుంది చేష్ట చింతచే ప్రజా సౌఖ్యము కూర్చొని ఉండడం వలన వృష్టి పాడి పంటలు విశేషంగా పండుతాయి మేఘాది నిర్ణయం చూద్దాం నవమేఘపక్షంలో వరణమేఘం ఒకటచే మంచి వర్షాలు కురుస్తాయి చతుర్మేఘపక్షంలో ఆవర్తన మేఘం ఒకటచే తూర్పున గాలితో కూడిన వర్షాలు కురుస్తాయి వివాహము వాయు అగుటచే ఖండవృష్టి అచల అను విద్యుత్ అగుడచే సానుకూల వర్షములు నీచ అను గర్జితం వలన ఆకాశంలో ఉరుములు అధికమవుతాయి క్షార సముద్రం అగుడచే పరివేషములు ఏర్పడతాయి వాయుపూరిత వర్షం కురుస్తాయి భూవాహకుడు పద్మకుడు సాహిత్యము కళలకు మంచి గుర్తింపు రావడం పాడి పంటలు వృద్ధి చెందడం జరుగుతాయి రోహిణీవాసం తడాగ స్థానం పొందురచే సస్యవృద్ధి పాడి పంటలు వృద్ధి కలుగుతాయి ఇక శోభకృత్ నామ సంవత్సరంలో గ్రహణ నిర్ణయాన్ని చూద్దాం శోభకృత్ నామ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తేదీ ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు తేదీ పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కంకణాకార సూర్యగ్రహణం ఇది కూడా భారతదేశంలో కనిపించదు తేదీ మే ఐదు రెండు వేల ఇరవై మూడు ప్రతిచ్ఛాయ చంద్రగ్రహణం మరియు తేదీ ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతిఛాయ చంద్రగ్రహణం లేదా కాంతి మాలిన్యమని పేరు భారతదేశంలో స్పర్శలైనటువంటివి కనిపించినటువంటి గ్రహణాలకి పుణ్యకాలాలు ఉండవు గనుక ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇక భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించేటువంటి గ్రహణాలు తేదీ ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది భారతదేశమే కాకుండా దక్షిణ ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ ఆఫ్రికా పసిఫిక్ మహాసముద్రం ఆసియా ఖండ ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం ఆశీజ పౌర్ణమి శనివారం తెల్లవారితే ఆదివారం తేదీ ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అశ్విని నక్షత్రం మేషరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ స్పర్శాకాలం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి చంద్రగ్రహణ మధ్యకాలం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు చంద్రగ్రహణ మోక్షకాలం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు చంద్రగ్రహణ ఆద్యాంత పుణ్యకాలము ఒక గంట పదిహేను నిమిషాల యాభై మూడు సెకండ్లు ఇది ఈ సంవత్సరం మనకున్నటువంటి గ్రహణాలు శోభకృత్ నామ సంవత్సరంలో వాయునామ గల మేఘం వల్ల అధిక వాయువును మహాఘోరమైనటువంటి మహాజలమును ధరించినదై మేఘం వర్షిస్తాయి సర్వధాన్యాములు ఫలిస్తాయి సస్య సమృద్ధి కలుగుతుంది ఇక రాజాది నవనాయకులు తెలుసుకున్నాము వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలను తెలుసుకుందాము రాజు బుధుడు అవడం వలన అపారమైనటువంటి సస్యాలు బాగా ఫలిస్తాయి పూర్వ సస్యము మధ్య ఫలితాన్ని ఇస్తాయి శిల్పకారులకు చక్కటి వృద్ధి ఉంటుంది వాయుపీడు ఉంటుంది స్వల్ప వృష్టి ఉంటుంది గాలి ఎక్కువ సుడిగాలు తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయి వర్షాలు సమానంగా ఉంటాయి రాజభీతి రోగభయాలు అధికమవుతాయి సస్యములు మధ్యముగా ఉంటాయి మంత్రి శుక్రుడు అవడం వలన సస్యములకు ఈతి బాధలు మూషక బాధలు గేదెలు ఆవులకు హాని ధాన్యాదుల ధరలు సరసమగుట చెరువులు పూర్తిగా నిండినట్టి వర్షాలు ఉండుట ధాన్యాలు విశేషంగా పండుతాయి గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి సువృష్టి కలుగుతుంది సేనాధిపతి గురు అవ్వడం వలన ప్రజలు రాజుల మధ్య న్యాయపరంగా ఉంటారు ప్రజాభీష్ట పాలన ఏర్పడుతుంది గ్రామవాసులు సుఖంగా జీవిస్తారు అధికారులకు పాలకులకు పెట్టుబడిదారులకు సుఖజీవనం దేశమంతా చక్కని వర్షాలు కురుస్తాయి ప్రజలు సుఖ సంతోషాలతో అత్యంత అనురాగంతో ఉంటారు పాలకులు ధర్మ పరిపాలనపై ఆసక్తి కలిగి ఉంటారు అర్ఘ్యాధిపతి గురు అవడం వలన సువృష్టి ధనధాన్య సమృద్ధి యజ్ఞకర్మయందు బ్రాహ్మణులు శ్రద్ధతే నిర్వహించుట ప్రపంచమున ఉత్సవాలు జరుగుట శుభకార్యం అధికమవుతాయి ధాన్యరాశులతో ధనంతోనూ భూమి అంతా కూడా ఉత్సవాలతో జాతర్లతో మంగళవాయిద్యాలతో దేశమంతటా చూడముచ్చటగా ఉంటుంది మేఘాధిపతి శుక్రుడు అవడం వలన అతివృష్టి సుభిక్షము ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు గోవులు ఆరోగ్యవంత ఆరోగ్యంగా ఉండి చక్కగా పాలనిస్తాయి అధిక వర్షాలు కురుస్తాయి పంటలు సమృద్ధిగా పండుతాయి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండి పశువులు పుష్కలంగా పాలనిస్తాయి పూర్వ సస్యాధిపతి చంద్రుడు అవడం వల్ల జలధాన్యములకు మాగాని మెట్ట పంటలకు బాగా కలిసి వస్తాయి వృక్షజాతులు చక్కగా పుష్పిస్తాయి చింతపండు మామిడి పండ్లు పనస నారింజ ఫలములు గోధుమలు సజ్జలు చెరుకు ఉప్పు తమలాపాకులు మొదలైనవన్నీ ధరలు సరసముగా ఉంటాయి ఇక రాశుల వారిగా ఆదాయ వ్యయాల్ని అలాగే రాజ్య పూజ అవమానాల్ని తెలుసుకుందాం వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ మూడు అవమానం ఒకటి వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు పూజ్యం ఆరు అవమానం ఒకటి మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు కర్కాటక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు కన్యా రాశి జాతకులకి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఏడు తులారాశి జాతకులకి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు వృశ్చిక రాశి జాతకులకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం మూడు ధనసు రాశి జాతకులకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఆరు అవమానం మూడు మకర రాశి జాతకులకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం ఆరు ఇక కుంభరాశి జాతకులకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరు మీనరాశి జాతకులకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు ఇక ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఫలితాలనుభవించనున్నారో తెలుసుకుందాం ఇంకా ఈ సంవత్సరం మేషరాశి వారి రాశి ఫలాలను చూద్దాం అశ్విని భరణి కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో అనగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించినటువంటి జాతకులకి మేషరాశికి చెందినటువంటి మేషరాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మేషరాశి వారికి గురు జన్మరాశిలో సంచరించడం చేత గతంలో కన్నా చక్కటి శుభ ఫలితాలనే అందించనున్నాడు శని పదకొండవ స్థానంలో ఉండడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది జన్మంలో రాహు ప్రభావంలా తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని గోచారం వల్ల ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నా శీఘ్రంగానే పరిష్కారం చేసుకోగలుగుతారు ఈ ఏడాది మేషరాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేస్తారు సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది సంతానం కారణంగా ఆనందంగా ఉంటారు జన్మంలో రాహు సంచారం వల్ల కొన్ని అశుభ వార్తలు వినాల్సి వస్తుంది ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి మానసికంగా కుంగిపోతారు కొన్నిసార్లు చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది ఉద్యోగస్తులకు ఈ ఏడాది విశ్వ ఫలితాలు ఉన్నాయి స్థాన చలనం దూర ప్రాంతాలకు బదిలీ తప్పవు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది పై అధికారులతో మాటలు పడడం తప్పదు అయితే శనిబలం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ ఏడాది కూడా కాస్త నిరాశ తప్పదు గృహ నిర్మాణాలు పూర్తి చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఏడాది మేషరాశి రాజకీయ నాయకులకు శనిబలం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ప్రజల్లో అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు ఈ రాశి వారు ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారు కళాకారులకు ఈ ఏడాదింతా అనుకూలంగా లేదు టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఫలితాలు అంతంత మాత్రంగానే గోచరిస్తున్నాయి వ్యాపారుల విషయానికి వస్తే హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది ఫైనాన్స్ ఆభరణాలు వ్యాపారం చేసేవారికి నష్టం తప్పదు ఇనుము ఇసుక ఇటుక సిమెంట్ వ్యాపారం చేసేవారికి చక్కటి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో చేసేవారికి విశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు గురుబలం లేకపోవడం వల్ల చదువులపై శ్రద్ధ తగ్గుతుంది ఇతర వ్యాపకాలపై మనసు మల్లుతుంది ఇంజనీరింగ్ మెడికల్ ఇంట్రెస్ట్ టెస్టులో రాసే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందడం చాలా ఇబ్బంది అవుతుంది వ్యవసాయదారులకు కూడా ఓ పంట లభిస్తుంది రెండవ పంట నష్టాన్ని మిగులుస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయరాదు జూన్ మాసంలో శనివక్రం వల్ల సుమారు నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవు అధిక కృషి చేసిన సాధారణ ఫలితాలు మాత్రమే పొందుతారు నవంబర్ ప్రారంభం నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అశ్విని నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు అన్ని శుభాలు కలుగుతాయి భరణి నక్షత్రం వారికి అధికార యోగం కృత్తిక నక్షత్రం వారికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ఇది ఈ సంవత్సరం మేషరాశి వారి ఫలాలు వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు లేదా రోహి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా మృగశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి జాతకులు వృషభరాశి జాతకులు ఈ శోభకృత్నామ సంవత్సరంలో వృషభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి వృషభరాశి జాతకులకి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు చాలా చక్కటి ఫలితాలు గురుగ్రహం అందజేస్తాడు న్యాయవంతంగా విశేష ధనాన్ని అర్జిస్తారు అదృష్టం కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తర్వాత వచ్చేటువంటి సంవత్సరం కాలమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురు గోచారం వల్ల రాకుండా పోతుంది ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యయం అధికంగా ఏర్పడినా ఖర్చు జరిగిన ధనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు వృషభ రాశి వారికి శని యొక్క గోచారం వల్ల ఉద్యోగంలో జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును ఆశించిన విధంగా ప్రమోషన్లు నూతన అధికార బాధితలు చేపడతారు ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు వారికి ఈ సంవత్సరం ప్రయత్నం చాలా కలిసి వస్తుంది కానీ ఈ సంవత్సరం శని వ్యవహారపరంగా మాత్రం అనుకూల ఫలితాన్ని ఇవ్వడు వ్యాపార పరంగా భారీ నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది వ్యాపారస్తులు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది వ్యక్తిగత జాతకంలో శని బలం సంపూర్ణంగా కలిగి వారికి వ్యాపారపరంగా సమస్యలు ఉండవు ఇక రాహుగ్రహ ప్రభావం చేత కాస్త మానసిక ఆందోళనని ఎదుర్కొంటారు విశేష ధనవ్యయం కూడా సూచిస్తుంది దుర్జన సహవాసం వలన అపఖ్యాతి పొందేటువంటి సూచనలు ఉన్నాయి స్నేహాల విషయంలో ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల వలన కూడా పరాభావం పొందుటకు సూచనలు అధికంగా ఉన్నాయి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు ఏర్పడతాయి దూర ప్రాంతంలో ఉద్యోగ జీవనం ప్రయత్నం చేయ వారికి అనుకూల ఫలితాలు ఇస్తాయి నూతన వాహన సౌఖ్యం ఉంది మొత్తం మీద వృషభరాశి వారికి రాహు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇవ్వబోడు వృషభ రాశి వారికి ఈ శోభగృం సంవత్సరంలో కేతు లాభవ్యయం సమానంగా ఉండునట్లు చేయను సంతాన సంబంధ ప్రయత్నాలు చేయవారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడేటువంటి ఉన్నాయి మాతృవర్గం వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మంచిది కాదు ఆరోగ్యం సహకరించదు సంతాన సంబంధ ప్రయత్నాలు చేయవారికి తరచుగా కేతుగ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది గురు ద్వాస్థానంలో ఉన్నప్పటికీ మీల గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు శని మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి ఉగాది నుంచి సమయం కలిసి వస్తుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి తలపెట్టిన పనులు పూర్తవుతాయి భార్యాభర్తల మధ్య అన్నోన్యత పెరుగుతుంది సంతాన కారణంగా సంతోషంగా ఉంటారు ఆదాయం బాగుంటుంది గతంలో చేసిన అప్పులు తీరుస్తారు శత్రువులపై మీ ఆధిక్యత కొనసాగుతుంది ఎంతటి వారినైనా వశపరుచుకునేటువంటి తెలివితేటలు ఈ సంవత్సరం మీకు సొంతమవుతాయి ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు సాహసాలు చేయడానికి అస్సలు వెనుకాడరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈ ఏడాది యోగదాయకంగా ఉంటుంది మీకు అనుకూలమైనటువంటి బదులు జరుగుతాయి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది గుర్తింపు లభిస్తుంది ఇల్లు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఈ సంవత్సరం అది నెరవేరుతుంది నిరుద్యోగులకు ఉగాది తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కూడా శివపురత్నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు మంచి పేరు సాధిస్తారు కళాకారులకు ఈ ఏడాది బాగుంటుంది టీవీ రంగంలో ఉన్న వారికి గాయకులకు దర్శకులకు అన్నింటా విజయం వరిస్తుంది వ్యాపారస్తులకు రైజింగ్ హ్యాండ్ అనే చెప్పాలి కేవలం ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి తప్ప మిగిలిన అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మాత్రం శోభకృత నామ సంవత్సరంలో అంతగా కలిసి రాదు ఎందుకంటే గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది పోటీ పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు పొందలేరు క్రీడాకారులకు బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా ఒక పంట మాత్రమే కలిసి వస్తుంది మరో పంట వేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు ఆదాయం మించినటువంటి ఖర్చులు పెట్టాల్సి రావచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువు వేసేవారికి మాత్రం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది హఠాత్తుగా తీసుకునేటువంటి మొండి నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలన చేసుకోవడం మంచిది జూన్ నుండి నవంబర్ మాసం వరకు శని వక్రంలో సాగుతున్నాడు ఈ సమయంలో ఉద్యోగస్తులు జాగ్రత్త పడాలి ఈ సంవత్సరం కృతిక నక్షత్రం వారికి సభాగౌరవం అవార్డులు రోహిణ నక్షత్రం వారికి వివాహాది శుభయోగం మృగశర నక్షత్రం వారికి ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇది నామ సంవత్సర వృషభ రాశి వారి ఫలాలు ఇక మిథున రాశి ఫలాలు చూద్దాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు లేదా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతుకులు ఈ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు గురుగ్రహం యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ఆశించినటువంటి విద్యారంగ ప్రవేశం ఏర్పడుతుంది మిక్కిలి ఆచారవంతమైనటువంటి జీవనం అనుభవించే యోగం కలదు నూతన వాహన యోగం సిద్ధిస్తుంది ప్రమోషన్లు ఆశిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా ప్రమోషన్ లభిస్తాయి న్యాయవంతంగా అధిక ధనార్జన చేస్తారు వ్యక్తిగత జాతకంలో ఒకవేళ గురు బలంగా ఉన్నటువంటి జాతకులు ఈ సంవత్సరం చక్కటి యోగాన్ని అనుభవిస్తారు ఈ జాతకులకు ఆరోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరం బాధించవు గతంలో రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా లేకపోవడం ఈ జనవరి పదహారు నుంచి గోచారీత్యా శని అనుకూలమైనటువంటి స్థితికి రావడం చేత చక్కటి ఆరోగ్యవంతంగా ఉంటారు గతంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా చక్కటి ఔషధం లభించి ఆ వ్యాధులన్నీ కూడా పోతాయి శని ప్రభావం వల్ల కెరీర్ పరంగా అనుకూలంగా ఫలితాలు వస్తాయి పితృవర్గీయుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు లేదా వారసత్వ సంపద కొన్ని ఆకస్మిక నష్టముల వలన వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది కానీ అలా అమ్మగా కూడా ఈ సంవత్సరంతం వరకు మళ్ళీ కావాల్సినటువంటి ధనమంతా కూడా సంపాదించుకునేటువంటి యోగం ఉంది విదేశాల ఎందు ఉద్యోగ ప్రయత్నం చేయ వారికి ఈ సంవత్సరం శనిగ్రహం వల్ల చక్కటి అనుకున్నటువంటి స్థానంలో ఉద్యోగాలు లభిస్తాయి ఇక రాహుగ్రహ ప్రభావం వలన సులువుగా అధిక ధన సముపార్జన చేస్తారు ఈ సంవత్సరం రాహుగ్రహస్థితి వలన ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది దూర ప్రాంత విహారయాత్రలు చేస్తారు ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం అంతా రాహు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలనే ఇవ్వనున్నాడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చక్కటి పురోగతిని సాధిస్తారు గతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాలు శని అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం చేత అనేక ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొన్నారు కానీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు మాత్రమే చూడనున్నారు అన్ని రంగాల వారికి అనుకూలమని చెప్పుకోవచ్చు కొత్త నిర్మాణాలు చేపడతారు ధర్మకార్యాలు చేయడం వాహన విలాసాది వస్తువులు కొనుగోలు చేస్తారు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి రుణం చేసినటువంటి వారు రుణం తీర్చుకునేటువంటి సమయం చెప్పుకోవచ్చు సోదర సోదరమణులతో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తగ్గిపోయి కలిసిమెలిసి ఉంటారు వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ లాంటివి లభిస్తాయి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఆదరణ లభించడం అంతేకాకుండా అధిష్టానంతో అనుకూలంగా ఉండి అనుకున్నటువంటి పదవి అధిరోహించేటువంటి సమయం చెప్పుకోవచ్చు క్రీడాకారులు పోటీల్లో విజయం సాధిస్తారు ప్రభుత్వ పురస్కారాలు పొందుట కళారంగంలో ఉన్నటువంటి వారికి సినీ రాజకీయంగా ఉన్నటువంటి వారికి చక్కటి శుభ సమయం చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మిథున రాశి వారు ఈ సంవత్సరం చాలా చక్కటి శుభ ఫలితాలనే చూడనున్నారు ఇది ఈ సంవత్సరం మిథున రాశి వారి ఫలాలు కర్కాటక రాశి ఫలాలు చూద్దాం పునర్వస నక్షత్రం నాలుగో పాదం లేదా పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదంలో జన్మించినటువంటి జాతకులు కర్కాటక రాశి జాతకులు ఈ శోభకృతనామ సంవత్సరంలో కర్కాటక వారి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ సంవత్సరం గురుగ్రహం వలన సంవత్సరం అంతా గత సంవత్సరం మాదిరిగానే ఆశించినటువంటి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సంపూర్ణంగా లభిస్తాయి గురు కర్కాటక రాశి వారికి విశేష యోగవంతమైనటువంటి జీవనం ప్రాప్తింపజేస్తాడు విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేక పుణ్యకర్మలు చేస్తారు చక్కటి పేరు ప్రతిష్టలు ప్రాప్తించట జరుగుతుంది వారసత్వ సంపద లభించడం వల్ల ఆర్థికంగా సంపూర్ణ యోగం అనుభవిస్తారు కర్కాటక రాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరం అంతా శని అనుకూల ఫలితాలు ఇవ్వడు అష్టమ శని గోచారం చేత ప్రయాణాల్లో ఆటంకాలు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం అనవసర తగాదాలు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు కూడా తరచుగా ఏర్పడతాయి అనారోగ్యం వలన వ్యయం కూడా అధికమవుతుంది తరచుగా శనివారం నియమాలు పాటించడం శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి రాహు వలన ఈ సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు వస్తాయి స్వార్జిత ధన సంపద వారసత్వ ధన సంపద రెండు పెరుగుతాయి ముఖ్యంగా పితృవర్గం వారితో ఉన్న సమస్యలు తగ్గుతాయి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి కేతు వలన కూడా కలిసి వస్తుంది కిరపరంగా ఆర్థిక పరంగా జీవనంలో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరవర్గంతో లావాదేవీలు చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా మంచిది కాదు వారు వ్యక్తిగత జీవితంలో ఒక తీవ్ర నష్టం ఎదుర్కొనేటువంటి సూచన ఉంది కోర్టు వ్యవహారాల్లో విజయాలను పొందుతారు పెద్ద పెద్ద వ్యవహారాలు కూడా చాలా సులువుగా పూర్తవుతాయి కుటుంబంలో అందరితో సఖ్యత ఏర్పడతాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం లాభం కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంట బాగా కలిసి వచ్చి గతంలో చేసినటువంటి రుణాల నుంచి ముక్తి లభిస్తుంది అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి మంచి పదవులు లభిస్తాయి విద్యార్థులకి మంచి అనుకూలమైనటువంటి సమయం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి అయినప్పటికీ అది శుభానికే సూచికగా ఉంటుంది ఇది కర్కాటక రాశి వారి ఫలాలు సింహరాశి జాతకులు ఏ విధమైనటువంటి ఫలితాలను అనుభవించనున్నారో చూద్దాం మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో లేదా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశి జాతకులు ఈ శోభకృతనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం సింహరాశి జాతుకులు చూసినట్లయితే కుటుంబ ఖర్చులు అధికమవుతాయి మానసిక అశాంతి కలిగజేస్తాయి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రసాదిస్తాడు ముఖ్యంగా మఖానక్షత్రం జాతుకులకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి ఉంటారు సింహరాశి వారికి ఈ సంవత్సరం శనిగ్రహం వల్ల గత సంవత్సరం మాదిరిగానే విశ్రమ ఫలితాలు ఏర్పడతాయి శత్రు సంబంధ తగాదాలు తరచుగా ఏర్పడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శరీర బరువుకి సంబంధించినటువంటి సమస్యలు బాధిస్తాయి చక్కటి ధనార్జన ప్రాప్తింపజేస్తుంది సొంత భూమి లేదా గృహ వసతి ఏర్పాటు చేసుకునేటువంటి వారికి సొంత భూమి లేదా గృహ వసతి ఏర్పాటు చేసుకోగలుగుతారు వ్యక్తిగత విషయాల కోసం కుటుంబ సభ్యులతో ఒత్తిడి అధికమవుతుంది రాహు ప్రభావం వలన రుణాలు తీర్చుట ఒకంత కష్టమవుతుంది సంతానపరంగా చికాకులు బాధిస్తుంటాయి మీపై శత్రుల ఆధిపత్యం అధికమవుతుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి రావడం శరీరంలో నరాల సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సమయం చెప్పుకోవచ్చు స్థిరాస్తి విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మధ్యవర్తిత్వంతో లేదా మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వారు కూడా చాలా ఇబ్బందులు పడతారు సంతానం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేసరికి కలత్రమునకు ఒక ఆరోగ్య భంగం సూచిస్తుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజల్లో వ్యతిరేకత బాగా ఏర్పడుతుంది గుర్తింపు గతంలో ఉన్నటువంటి గుర్తింపు కూడా పాడు చేసుకున్నటువంటి సమయం ఇది విద్యార్థులకు పరీక్షల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రయత్నాలు కూడా అంత సులభంగా ముందుకు సాగవు ఆర్థిక పరంగా అప్పులు చేయాల్సినటువంటి సమయం చెప్పుకోవచ్చు ఇవన్నీ శిరోభారమైనప్పటికీ సమయానికి చక్కటి భోజనం ఎల్లప్పుడూ ఆనందకరమైనటువంటి సంభాషణలు వింటూ ఉండడం లేదా సత్పురుషుల్ని సదా దర్శించడం తీర్థయాత్రలు చేయడం చేస్తూ ఉంటారు ఇది సింహరాశి ఫలాలు ఇక కన్యా రాశి ఫలాలు చూద్దాము ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు లేదా హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి జాతుకులు కన్యా రాశి జాతుకులు ఈ శోభకృతనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడు గురుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా రక్త లేదా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తరచుగా బాధిస్తుంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో తీవ్ర తగాదాలు ఎదురవుతాయి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత కుటుంబ పరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి అదృష్టం కలిసి రాదు మొత్తం మీద కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా గురుగ్రహం ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు తరచుగా బ్రాహ్మణుడికి శనగల దానం చేయడం చేత కాస్త ఉపశమనం లభిస్తుంది ఈ శోభకృత్నామ సంవత్సరంలో శనైశ్వరుని యొక్క గోచారం వలన కూడా అంత చక్కటి ఫలితాన్ని పొందరు సంవత్సరమంతా వారికి శని ఏదో రకమైనటువంటి అసంతృప్తిని కలిగజేస్తారు కన్యా వారు నిత్యం శనిగ్రహ స్తోత్రం పఠించడం మంచిది వారు నిత్యం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రజపం చేయడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది రాహు వలన కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడవు సులువుగా పూర్తి అవ్వాల్సినటువంటి పనిలో కూడా అదృష్టం కలిసి రాదు ప్రతి కార్యం కూడా కష్టం మీద పూర్తవుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు జీవిత భాగస్వామి పట్ల కఠినత్వం పనికిరాదు ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరం ఇక కేతు ప్రభావం వలన కూడా ప్రతికూల ఫలితాలే ఏర్పడతాయి చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు తరచుగా ఏర్పడతాయి మొత్తం మీద రాశి వారికి రాహు మరియు కేతు వలన ఈ సంవత్సరం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడవు వ్యక్తిగత జాతకంలో సర్పదోషం కలిగి ఉన్నటువంటి వారు రాహు కేతువులు నిజ క్షేత్రంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉన్నత విద్యలను అభ్యసిస్తారు సమాజంలో గుర్తింపు కోసం నిత్యం తహతలాడుతుంటారు గృహ నిర్మాణం కలిసి వస్తుంది మంచి పనులు ప్రారంభిస్తారు కన్యారాశి వారికి రాజకీయ పరంగా కొత్త ఆలోచనలు మరియు వారి వృత్తుల్లో నైపుణ్యానికి దారితీస్తుంది జీవితంలో విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సినటువంటి సమయం కుటుంబ సభ్యులతో వ్యాపార భాగస్వాములతో మధ్యవర్తులతో జాగ్రత్త ఉండడం మంచిది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇక బృహస్పతి ప్రభావం వలన విశ్వ ఫలితాలు పొందుతారు దొంగల వల్ల భయం రాజభయం కలుగుతాయి ఆదాయం మించినటువంటి ఖర్చులచే అప్పులు చేస్తారు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి నిరుద్యోగులకు నిరాశ మిగులుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి స్వపక్ష వ్యతిరేకత ఏర్పడుతుంది విద్యార్థులకు మేధాశక్తి జ్ఞానశక్తి లోపించి పరీక్షల్లో అనుకున్నటువంటి ఫలితాలు రాకుండా పోతాయి కాకపోతే రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే గ్రహించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు ఇది కన్యా రాశి వారి ఫలాలు ఈ నామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో చూద్దాం చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాల్లో లేదా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో లేదా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి జాతకులు తులారాశి జాతకులు ఈ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు వారికి గురుగ్రహ ప్రభావం చేత కాస్త ప్రతికూల ఫలితాలు వస్తాయి నూతనంగా శత్రువులు తయారవుతారు ఆర్థికంగా రుణాలు చేయాల్సినటువంటి సమయం వస్తుంది వ్యక్తిగత ఆరోగ్యం మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కూడా తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలవాట్ల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తే మంచిది సంతాన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి స్త్రీ సంతానం కలిగేటువంటి యోగం గోచరిస్తుంది ఈ సంవత్సరంలో రాహు వలన విశ్వ ఫలితాలు ఉంటాయి భూ సంబంధ లేదా గృహ సంబంధ లాభాలు ఉంటాయి శత్రు సంబంధ విషయాల్లో విజయాన్ని ప్రాప్తిస్తాయి కానీ సంవత్సరం మధ్యలో శారీరక ఆరోగ్య సమస్యలు బాధిస్తుంటాయి కలత్ర సంబంధ పీడలు ఏర్పడతాయి తులారాశి వారికి ఈ సంవత్సరం కేతు వలన దైవ సంబంధ విషయాల పట్ల ఆసక్తి అధికమవుతుంది ఈ జాతకులకి తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి శుభకార్యాలు జరుగుట అప్రయత్నంగా ధనలాభం ఏర్పడుతుంది బంగారం షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారు బాగా రాణిస్తారు రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇవే తులారాశి ఫలాలు ఇక వృశ్చిక రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము లేదా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి జాతుకులు వృశ్చిక రాశి జాతుకులు ఈ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యం మూడు అవమానం మూడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో ధన సంపదలు ఆశించని విధంగా ఏర్పాటు చేసుకుంటారు కుటుంబ సంతోషాలు కుటుంబ అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ఏప్రిల్ నుండి గురువు అంతగా యోగించడు ముఖ్యంగా రావాల్సినటువంటి ధనం చేతికి వచ్చడంతో ఇబ్బందులు కలుగజేయను సంతాన ప్రయత్నాలు విఫలమవుతాయి పాప కార్యములు మీచే జరిగేటువంటి అవకాశాలున్నాయి ఈ నామ సంవత్సరంలో వృష్టిక రాశి వారికి శని వలన సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఎదురవుతాయి మాతృవర్గం నుండి లాభాలు వస్తాయి విద్యార్థులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది రైతులకు చక్కటి దిగుబడి లభిస్తుంది యంత్ర సంబంధ సహాయం వలన లాభాలు అర్జిస్తారు ఈ నామ సంవత్సరంలో వృ రాశి వారికి రాహు వలన సంవత్సరమంతా అనుకూల ఫలితాలే ఎదుర్కొంటారు మధ్య మధ్యలో మానసిక చికాకులు అధికమవుతాయి ముఖ్యంగా వారసత్వ సంబంధ వ్యవహారాల్లో మిక్కిలి లాభం కలిసి వస్తుంది ఆస్తి సంబంధ విషయాల్లో సమస్యలంతా కూడా సునాయాసంగా పరిష్కారం అవుతాయి అక్టోబర్ మాసం తర్వాత వ్యక్తిగత జాతకంలో సర్పదోషం కలిగి ఉన్న వారు సంతాన సంబంధ చికాకులు అధికమవుతాయి వృషిక రాశి వారికి కేతు వలన సంవత్సరం అంతా యోగించదు వృధా అవుతుంది కష్టం మీద పనులు పూర్తి చేసుకోగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి వారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి గురు ప్రభావం వలన సామర్థ్యాన్ని గుర్తించి ఇతరులు తెలుసుకుంటారు గురు ప్రభావం వలన సామర్థ్యాన్ని గుర్తించి ఇతరులు మీ గురించి తెలుసుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ప్రయత్నాల్లో స్వీయ అభివృద్ధి తప్పకుండా సాధిస్తారు ఇది వృశ్చిక రాశి ఫలితాలు ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి మూడు నాలుగు పాదాలు లేదా పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి జాతుకులు ధనుసు రాశి జాతుకులు ఈ నామ సంవత్సరం లో ధనుసు రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్య పూజ్యం అవమానం మూడు ఈ శోభకృతనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అతి చక్కటి ఫలితాలు ఏర్పడతాయి నూతన విషయాల్లో పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది గృహం లేదా భూ సంపద ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల వలన లాభపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి తప్పకుండా కొలు లభిస్తుంది ఈశ్వర ఉపాసన చేసేటువంటి వారికి సకల లాభాలు ప్రాప్తిస్తాయి ధనురాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో గురువు అఖండమైన అనుకూల ఫలితాలను కలుగజేస్తారు ఇక శని వలన కూడా చక్కటి ఫలితాలే ప్రాప్తించనున్నాయి మనోధైర్యంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు పరాక్రమంతో కూడినటువంటి విజయం సదా మీ సొంతం అవుతుంది ధనురాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో రాహు వలన విశ్వ ఫలితాలు ఎదుర్కొంటారు అక్టోబర్ మాసం తర్వాత సంతాన సంబంధించిన విషయాలు మినహా మీలా అన్ని విషయాల్లో కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు భూ సంబంధిత విషయాల్లో ఓ చిన్న నష్టం ఎదుర్కొంటారు ధనురాశి వారికి ఈ సంవత్సరం కేతు ప్రభావం వలన చక్కటి సులువైన ధనార్జన ఏర్పడుతుంది కాలం యోగిస్తుంది స్వకార్య సిద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసేటువంటి పనుల్లో విజయం సాధిస్తారు రాజకీయంగా ముందంజలో ఉంటారు అన్నింటా విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది భూములు వృద్ధి చేస్తారు రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు అంత అనుకూలమైనటువంటి సమయం గతంలో ఏళ్ళనాడు ప్రభావంతో ప్రభావం చేత గడిచినటువంటి ఏడున్నర సంవత్సరాలచే బాధపడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరం నుంచి చాలా చక్కటి శుభ ఫలితాలు అనుభవించనున్నారు ఇవి ధనుస్సు రాశి వారి ఫలాలు ఇక మకర రాశి వారి ఫలితాలను చూద్దాం ఉత్తరాషా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు లేదా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మకర రాశి జాతకులు ఈ శోభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరు మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సోదరవర్గం వారి వలన అభివృద్ధి పొందుతారు విద్యార్థులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకుంటారు మొత్తం మీద శ్రీ శోభకృతనామ సంవత్సరంలో మకర రాశి వారు చక్కటి ఫలితాన్ని అనుభవించనున్నారు రెండున్నర సంవత్సరాల పాటు ఈలనాడు ఉన్నప్పటికీ కాస్త గతంతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పుకోవచ్చు సొంత ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయటం వలన కొంత ఇబ్బందులు తప్పవు కుటుంబ పరమైనటువంటి చికాకులు అధికమవడం వల్ల మానసిక ప్రశాంతత లభించకుండా పోతుంది జీవిత భాగస్వామితో సఖ్యత లోపించేటువంటి సమయం వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కష్టం మీద వివాహం పూర్తవుతుంది రెండున్న సంవత్సరాల పాటు శని యొక్క ప్రభావం ఈలనాడు శని ఉండడం చేత అదృష్టం కాస్త కలిసి కలిసి కలిసొచ్చి కాస్త నిరాశ మిగులుతుంది కానీ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉంటుంది రాహు వలన విశ్రమ ఫలితాలు ఏర్పడతాయి అక్టోబర్ మాసం తర్వాత అధిక ధన వ్యయం భూ సంబంధ క్రయ విక్రయాల్లో నష్టం జరగడం మాతృవర్గీయులు అనారోగ్యం పాలవడం విదేశీ ఉద్యోగాలు చేయవారికి ఉద్యోగ అస్థిరత్వం ఉండడం వంటి సమస్యలు తరచుగా ఏర్పడతాయి ఇక కేతుగ్రహ ప్రభావం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి మనోవాంఛా ఫలసిద్ధి లభిస్తుంది పితృవర్గం వలన ఒక పెద్ద లాభం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థానచలనం తోటి అధికారుల వేధింపులు పెరుగుతాయి ఇది మకర రాశి వారి రాశి ఫలాలు ఇక కుంభరాశి వారి రాశి ఫలాలు చూద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు లేదా శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశి జాతుకులు ఈ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఆరు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి నూతన ధన ఆదాయ మార్గాలు లభిస్తాయి వ్యవహారాల్లో బాగా లాభాలు వస్తాయి కళాకారులకు చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సోదర సోదరీ వర్గం వలన చక్కటి లాభం చేకూరుతుంది కుంభరాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో శని వలన అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడినప్పటికీ కాస్త చికాకులు తప్పవు సర్వ కార్యములందు శారీరక శ్రమ అధికమవుతుంది కార్యములు సమయానికి పూర్తిగావు నిద్రలేమి బాధిస్తుంది జీవిత భాగస్వామికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు ఉద్యోగ జీవనంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ ఆఖరి విషయంలో ఆగిపోయేటువంటి ఉన్నాయి ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ బలం లోపించినటువంటి వారు శనివారం నాడు ఉపవాసం చేయడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రారంభం జరుగుతుంది కనుక ప్రయాణాల్లో భూ సంబంధించినటువంటి లావాదేవీలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఒకటి మూడు సార్లు చూసి చేయడం వలన కాస్తైనా ఆ దుష్ఫలితాల్ని తొలగించుకోవచ్చు ఇక రాహుగ్రహ ప్రభావం వలన అక్టోబర్ మాసం వరకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి జీవనస్థాయి మరియు ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైన అనుకూలమైనటువంటి సమయం ఇక అక్టోబర్ మాసం తర్వాత రాహు అంతగా యోగించడు ధన సముపార్జనకి చికాకులు ఏర్పడతాయి అనారోగ్యం వల్ల అధిక ధన వ్యయం అవుతుంది కుంభరాశి వారికి కేతుగ్రహ ప్రభావం వల్ల కాస్త విశ్వ ఫలితాలే గోచరిస్తున్నాయి అక్టోబర్ వరకు కొంత చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అవుతుంది ఇది కుంభరాశి వారి రాశి ఫలాలు మీనరాశి పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదం లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి జాతకులు ఈ శోభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఒకటి అవమానం రెండు మీనరాశి వారికి ఈ శోభకృత్ నామ సంవత్సరం గత సంవత్సరం మాదిరిగానే అత్యంత యోగ్యమైనటువంటి జీవన మార్గం లభిస్తుంది యుక్త వయస్సులోని వారికి విద్యా వినయ సంపన్నులుగా విశేష ఖ్యాతి లభిస్తుంది ఉద్యోగ వ్యవహార జీవనంలో ఉన్నటువంటి వారికి గురువు విశేషమైనటువంటి లాభాలు ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సదా నిలవధనం కలిగి ఉంటారు మొత్తం మీద శ్రీ శుభకృత్నామ సంవత్సరం మీనరాశి వారికి గురు అన్నింటా శుభ ఫలితాలే ప్రసాదిస్తాడు మీనరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరం శని వలన అంతగా జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మీనరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఏళ్ళనాటి శని ప్రారంభమయ్యేటువంటి దశ ప్రారంభమైంది కనుక పూర్తి స్థాయిలో జాగ్రత్త ఉండడం మంచిది శనివారం నియమాలు పాటించడం శనివారం మాంసాహారం భక్షించకుండా ఉండడం మద్యం స్వీకరించకుండా ఉండడం వల్ల శని దుష్ఫలితాల్ని తగ్గించుకోగలుగుతాం ఈ సంవత్సరం చేయు ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్తగా అని చెప్పుకోవచ్చు వ్యయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి నిత్యం శనిగ్రహ కవచం స్మరించడం వచ్చే కొన్ని సమస్యలు తగ్గుతాయి ఇక ఈ సంవత్సరం రాహు వలన కూడా సంవత్సరం అంతా శారీరక పీడ అధిక వ్యయం మరియు పూర్తి ఆరోగ్యం అధిక ధనార్జన లాంటి విశ్రమ ఫలితాలని చూస్తుంటారు ఈ సంవత్సరం నూతన పరిచయాల పట్ల జాగ్రత్త ఉండాలి క్రయ విక్రయాలందు మధ్యవర్తిత్వం వహించేటువంటి వారి నుంచి స్నేహాలు లేదా మధ్యవర్తిత్వం వహించడం అంత యోగ్యదాయకం కాదు మీనరాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో కేతు వలన సంవత్సరమంతా కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు వైవాహిక జీవనంలో తరచుగా సమస్యలు పెరుగుతుంటాయి మొత్తం మీద మీనరాశి వారికి గురువు మాత్రమే మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు ఇక శని రాహు కేతులు అంతంత మాత్రంగానే ఫలితాన్ని ఇవ్వబోనున్నాయి కాబట్టి మీనరాశి జాతకులు ఏళ్ళనాడు శని ప్రారంభ దశలో ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చేటువంటి ఏడున్నర సంవత్సరాల పాటు శనిగ్రహ సంబంధించినటువంటి జపములు తర్పణాలు హోమాలు చేయడం చేత కాస్తైనా మనం చేసినటువంటి దుష్కరం నుండి రక్షింపబడతాము ఇది ఈ శుభకృత్నామ సంవత్సర మీనరాశి ఫలితాలు లోకా సంస్థ సుఖినో భవంతు